నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శారద. శారద, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్. ఫిలిం నగర్ ఇక్కడే? అవునండి. ఓకే. మరి మీ పేరండి? రాజేశ్వరి. రాజేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారు? గాయత్రి నగర్. ఓకే, గుడ్. అయితే మీరు ఏం వంట చేస్తారు? నేను మటన్ కాజు మసాలా. ఓకే, అయితే మనం వంట చేసేసుకుంటే చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. ఓకే ఓకే, మటన్ కాజు మసాలా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మటన్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/4 కిలో, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/4 కప్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, సో స్టార్ట్ చేసేద్దామండి. చేసాం. ఆయిల్ వేసుకుంటారా? వేసుకోండి. మసాలా దినుసులు. మీరేంటి, హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఇంట్లో మీ ఎవరెవరు ఉంటారు? పాప, బాబు. పాప, బాబు స్కూల్? అవునండి. ఏం చదువుకుంటున్నారు? పాప 6th. పాప 6th క్లాసా? ఓకే. బాబు తాడు. బాబు తాడు. అదే, సో కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు చిన్న చిన్నగా. ఓకే ఓకే. మరి మీరేంటి, వంట మీ ఇష్టమా? అవును. ఇష్టమా? చాలా. మీరు చెప్పడంలో చాలా ఆనందంగా, చాలా ఇష్టం అండి. వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నారు, ఇవి కొద్దిగా వేగాలి. సో ఈ వంట ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? మా బాబుకి ఇష్టం. మీ బాబుకి ఇష్టమా? ఓకే. సో బాబుకి ఇష్టమైన వంట ఈరోజు మా కోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ. పచ్చిమిరపకాయలు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు అంటే, మీకు బోర్ కొట్టదా, వంట అయిపోతుంది, ఇంకేం చేస్తూ ఉంటారు? ఇంకా టీవీ. టీవీ ఏం చూస్తుంటారు ఇష్టంగా? ఎక్కువ అభిరుచి, స్టార్ మహిళ. మీరందరూ ఎంకరేజ్ చేయబట్టే ఇన్నేళ్ల నుంచి ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే మాత్రం స్టార్ మహిళ అండ్ ఈ తెలుగు రుచి ముందు అభిరుచి ఇవన్నీ మాత్రం అలా కంటిన్యూ అయ్యి చాలా ఏళ్ల తరబడి వెళ్తూ ఉన్నాయి అనమాట. సో డెఫినెట్గా మీ అందరు ఎంకరేజ్మెంటే. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదేంటి, ఫ్లాట్సా ఇండివిజువల్ హౌసా? ఫ్లాట్స్ అండి. ఫ్లాట్సా? మరి చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా, పండుగన్న పప్పున్న, లేకపోతే అన్ని వంటలు ఇంట్లో పిల్లలు అన్ని అయిపోయాక ఇంటి కిచ్చపాటి మీటింగ్లు ఉంటాయండి. సీరియల్ స్టోరీస్లు ఎక్కువ. సీరియల్స్ ఎక్కువ, అదే స్టోరీస్ చెప్పుకుంటారు. ఇదేం తెలుసు, అసలు ఏం జరిగిందో ఏంటో, రేపు ఏం అవుతుందో ఏంటో కదా. అవును. పసుపు. టమాటో వేస్తున్నారా? టమాటో వేస్తున్నారు. కొంచెం ఉప్పు వేసుకుంటాను. సో టమాటో, ఉప్పు. అవునండి. కొంచెం మగ్గాలి కదా. మగ్గాల. ఓకే. క్లోజ్ చేస్తున్నామా? ఇది క్లోజ్ చేద్దామా? కొంచెం క్లోజ్ చేసేసి ఇది కొంచెం సిమ్లో పెట్టాలి. మగ్గాలి ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్. ఓకే. మేము మాట్లాడేసుకుంటే మేము సైలెంట్గా ఉన్నందుకు మీ విషయం చెప్పలేదు. మీరు అంతేనా? లేదు. ఇండివిజువల్ హౌసా, ఫ్లాట్సా? ఇండివిజువల్. ఇండివిజువల్ హౌసానా? సో మరి చుట్టుపక్కల ఉంటారుగా? ఉంటారు. మీరు కూడా అలా మీటింగ్ పెట్టుకుంటారా? లేదండి, నేను బ్యూటిషియన్. బ్యూటిషియనా? ఇప్పుడు చలికాలానికి బ్యూటిషియన్స్ అయితే చాలా వరకు ఫేషియల్ అని. అవునా? బాడీ మసాజ్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఓకే. కాజు పేస్ట్ వేస్తారా? కాజు పేస్ట్ థిక్గా ఉంది అంటే తక్కువ వాటర్ తీసుకోవాలా? నేను కొంచెం ఇందులో గసాలు, జీడిపప్పు, గసగసాలు అంతే అంతే. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాను కొంచెం, అంటే థిక్గా ఉంది కదా. వేసుకుంటాను. వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేస్తాను. ఇదిగోండి, యాడ్ చేయిన వాటర్. కొంచెం ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఇది కొంచెం ఉడకాల? ఇది కొంచెం ఉడకాలి. మనం ఇందులో కారం పొడి. కారం వేస్తారా?
ఓకే సో కాసేపు ఇది మగ్గాలి. సో ఇటు మనం కాజు వేయించుకుందామా, కొంచెం నెయ్యి వేసేసుకుని కొంచెం నెయ్యి వేసేసుకుందాం, కొంచెం కాజు వేసుకుందాం. సో ఇది అయిపోయినట్టుంది. సో ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది ఇది? ఇది చపాతీలోకైనా పర్వాలేదు, రైస్లోకైనా పర్వాలేదు. చపాతీ అయినా రైస్ అయినా. నేను ముందుగా ఇది ఏం చేశారు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉప్పు, కారం, పెరుగు, పెరుగు. ఓకే, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఒక 15 నిమిషాలు ముందు కలిపేసి పెట్టేసి. ఓకే, ఆ తర్వాత నేను కొంచెం ఒక 2 విజిల్స్ వచ్చాయి, 10 నిమిషాలు కలిపి పక్కన ఉంచి ఆ తర్వాత కుక్కర్ లో పెట్టి ఉడకపెట్టాలి. సో మరి అందులో ఇంకా వాటర్ ఏమి లేదో తీసేసారా? లేదండి, అడుగునుంది, కొద్దిగా వేసుకున్నారు అయితే వాటర్ కూడా. ఓకే, సో ఇవి తీసేయచ్చు? తీసేసా. నేను చికెన్ ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో వేసేసాను కొంచెం గరం మసాలా. చూడ్డానికి అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా, ఇంకేమైనా వేసేది ఉందా? ఇంకా అయిపోయిందండి, ఒక 2 మినిట్స్ 2 మినిట్స్ ఉంచాలా? ఓకే, కొత్తిమీర కొంచెం. సో లిడ్ క్లోజ్ చేయాలా, అలా ఉంచాలా? కొంచెం క్లోజ్ చేద్దామా, క్లోజ్ చేద్దాం. చూద్దామండి అయిపోయిందని. చూద్దామండి. ఓకే, మీరు రెండు చేతిలో పెట్టేసుకున్న నెయ్యి అప్పుడు రెడీగా వేసేస్తారా? ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటాం. మటన్ కాజు మసాలా రెడీ. టేస్ట్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మరి మటన్ కాజు మసాలా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ కాజు మసాలా తయారీ విధానం, ముందుగా మటన్ లో పెరుగు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, వేయించిన జీడిపప్పు, గరం మసాలా, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత నెయ్యి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ కాజు మసాలా రెడీ. మటన్ కాజు మసాలా రెడీగా ఉంది, మరి టేస్ట్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ, రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో హలో. సో మటన్ కాజు మసాలా. ఓకే, కాజు కనపడట్లేదు. కాజు మీరు అలా స్పూన్ పెట్టండి, మీకు వస్తే చూడండి. అలా అంటారా? అంతే మరి. ఓకే, చాలా జోష్ గా ఉన్నారు. కాజు అంటే, కాజు అంటే కాదు, డిష్ చాలా రుచిగా అనిపించింది నాకు. ఓకే, సారదా గారు. ఓకే, కాజు మటన్ చాలా బాగుంది ఇప్పటి వరకు. మేడం చేసిన డిష్ కూడా చూసిన తర్వాత మీకు ఏం తక్కువ ఏ ఎక్కువ? సారదా, మరి కాసేపు టెన్షన్ తప్పదు. ఓకే, మరి రాజేశ్వరి గారు, మీరు చేసే డిష్ కూడా చూసిన తర్వాత సో ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటనే తెలుస్తుంది. ఓకే సార్. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిక్క.
అంత బిజీ లైఫ్ స్టైల్ వల్ల తిండి తీరుతెన్నులు మారిపోయాయి. ఎప్పుడో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళైతే ఏ 2 గంటలకో 3 గంటలకో కూడా భోంచేస్తూ ఉంటారు, పగలంతా నిద్రపోతూ ఉంటారు. ఇలా రకరకాలుగా మన తిండి తీరుతెన్నులు, అంటే ఏ టైంకి తినాల్సిన ఫుడ్ ఆ టైంకి తినకపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్, అజీర్తి ఇలాంటివన్నీ కూడా. మరి అజీర్తి తగ్గాలి అంటే కొత్తిమీర రసం లాగా చేసుకుని అందులో కొద్దిగా పాలు కలుపుకొని కనుక రోజులో 2 సార్లు తీసుకున్నట్లయితే ఈ అజీర్తి, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి. మీరు ఏమంట చేస్తున్నారు? పాలక్ చికెన్ కర్రీ. సో పాలక్ చికెన్ కర్రీ అంటే తెలిసిందే, ఏమైనా స్పెషల్గా ఉంటుందా? ఉంటుందండి. ఉంటుందా? మీరు ఏదో డౌట్ డౌట్గా చెప్తూ ఉంటే నాకు డౌట్ వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం మరి పాలక్ చికెన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. పాలక్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/4 కిలో, తరిగిన పాలకూర 2 కప్పులు, మెంతికూర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ వచ్చాయనుకుంటా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటారా? మసాలా దినుసులు. మసాలా దినుసులు లవంగాలు కావట్లేదా? ఓకే ఓకే. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు. పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు, పెద్దవాళ్ళయ్యా చిన్న పిల్లలు? ఫస్ట్ క్లాస్, పెద్దోడు ఫస్ట్, సెకండ్ యూకేజీ. యూకేజీ ఫస్ట్ క్లాస్ ఉన్నా? మరి ఎలా అండి బ్యూటిషియన్ అంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తారు? ఇంట్లోనే చేసుకుంటాను బ్యూటిషియన్. ఇంట్లోనేనా? అది విషయం. మెంతికూర. మెంతికూర చిన్న పిల్లలు ఉన్నప్పుడు మరి ఇంట్లో ఇంకెవరన్నా మీకు టేక్ కేర్ చేయడానుకున్నారా? లేదండి. మీరేనా? మరి మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు పెస్ట్ కంట్రోల్ అని బిజినెస్ ఉందండి. ఏదండి? పెస్ట్ కంట్రోల్. పెస్ట్ కంట్రోల్? ఈ బొద్దింకలు ఉంటాయి కదా, బొద్దింకలు కెమికల్స్ తయారు చేసేసి వాటిని కంట్రోల్ చేయడానికి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా? లేదండి. ఇంత మెల్లగా మాట్లాడితే వచ్చిన కస్టమర్స్ ఏమున్నాయండి మీ దగ్గర? ఇంట్లో అలా ఉంటుంది కదా, ఇంట్లో అయితే ఇంట్లో అయినా మాట్లాడుకోవచ్చు గట్టిగా. మేము ఇంట్లో ఇంట్లోనే అయితే గట్టిగా మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడైతే గట్టిగా మాట్లాడకూడదు అని వచ్చింది. అలాగానే కాదు, అదొకటి ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట. అవునా? ఏంటో అదొక ఫీలింగ్ అలా ఉంటుంది అంట. ఓకే. సో ఇదేంటి మగ్గడం కోసం? మగ్గడం కాసేపు. కాసేపు మగ్గాలి. ఓకే. సో చూద్దామా చికెన్. చికెన్ వేస్తారా? సో ఇది రానే కదా, ఇంకేం యాడ్ చేయలేదు కదా ఇందులోని చికెన్ లో? లేదండి. మీకు ఇంట్లో ఇంకెవరైనా ఉంటారా? లేదండి. మీరేనా? టికెట్ మూత పెట్టండి కొంచెం మగ్గని. ఓకే. ఒక టేస్ట్ పెట్టండి. ఓకే. మరి కాసేపు చికెన్ మగ్గాలి, చూద్దామండి మగ్గిపోయిందని. చూద్దాం. కారం వేస్తారా? కారం తగినంత. తగినంత కారం. పసుపు, పసుపు, సాల్ట్. ఏంటిది? సాల్ట్. సాల్టా? ఓకే. మరి అది డ్రైగా ఉంది కదా, చికెన్ పీసెస్ కన్నీ అతుకుతాయా అలాగా? అతుకుంటాయి. పాలకూర ఉంది కదా, పాలకూర ఉంది, పాలకూర వాటర్ వస్తాయి కదా. మళ్ళీ లిప్ క్లోజ్ చేయాలా? అంతేనా? పాలకూర. పాలకూర వేస్తారు. మూత పెట్టండి. మూత పెట్టద్దామా? ఎంతసేపు మగ్గాలి? ఒక 5 మినిట్స్.
ఓకే మరి కాస్త మగ్గనిద్దాం. ఓకే అయిపోయిందా చూద్దాం. అయిపోయిందండి మసాలా వేసేసి. ఇంక ప్లేటింగ్ కేనాది. సో లాస్ట్ లోనే ఫినిషింగ్ కే కదా గార్నిష్ చేసుకోవడం. ఆఫ్ చేసేయనా? చేసేసేయండి. కొంచెము కొత్తిమీర కలిపి ఆఫ్ చేయనా వద్దా? ఆఫ్ చేసేయండి. ఓకే తీసేసుకుంటారా? తీసేసుకుంటాను. వేడి వేడి పాలకూర చికెన్ రెడీ. ఓకే పాలక్ చికెన్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పాలక్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, కారం, పసుపు, ఉప్పు, తరిగిన పాలకూర వేసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ చికెన్ కర్రీ రెడీ. పాలక్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో రాజేశ్వరి గారు ఇప్పుడు టెన్షన్ రిలీఫ్ అయిపోతుంది మీకు. టేస్ట్ చేయండి పాలక్ చికెన్ కర్రీ. పాలక్ కూడా కాజు ఉంది చూసారా? అదే మీ గురించి స్పెషల్ గా చేసి తీసుకొచ్చారు. అబ్బలేదులేండి, ఆవిడ కాజు మర్చిపోయి లాస్ట్ లో వేయించి. మీరే చెప్పేశారు అంటే రెండు చాలా బాగున్నాయి. కానీ మైనస్ అండ్ ప్లస్ చెప్తాను మీకు. మీ దాంట్లో పాలక్ తక్కువ ఉన్నది. మీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, కానీ పాలకూర తక్కువ. ట్రైగా చేసారు పేరు మీరు పాలకూర చికెన్ అన్నాం కాబట్టి మనకు కొంచెం ఫ్లేవర్ అయినా ఉండాలి, కొంచెం ఎక్కువ ఉండాలి. అది మెయిన్ మైనస్ పాయింట్. దానివల్ల మీకు అంటే ఇంకా ఉప్పు కారాలు ఐటమ్ చాలా బాగుంది, నో డౌట్ అబౌట్ టేస్ట్ వైజ్. అలాగే మీ మటన్ కర్రీ, ఆ కాజు మటన్ కర్రీ అన్నా కదా, చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అన్ని బాగున్నాయి. మటన్ కాజు మసాలా చాలా బాగుంది. సో ద ప్రైస్ గోస్ టు మటన్ కాజు మసాలా. ఎస్, కంగ్రాచులేషన్ సారదా గారు. థ్యాంక్ యూ. బట్ ఎనీవేస్ చాలా రేర్ గా జరుగుతుంటే రెండు డిషెస్ వచ్చి అద్భుతంగా వచ్చి ఏది డిసైడ్ చేయాలా అనేటట్టు కానీ. సో ఈ రోజు అయితే నిజంగానే అలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. రెండు జస్ట్ ఒక్క పాలకూర చాలా బాగుంది, అంటే డ్రైగా బాగుంది. అప్పుడు రావు గారు కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా ఉండేవారు, ఏం చేయాలో తెలియక. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. సో మీకు కూడా తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. సో మీ పిల్లలకి, మీకు అందరికి హాయ్ పాప ఇందాక నేను చెప్తున్నారు హాయ్ చెప్పండి మా పిల్లలకి అని. సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి మీ మమ్మీయే గెలిచారు. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. పిల్లల పేర్లు ఏంటి? పాప పేరు టీనా, బాబు పేరు విఘ్నేశ్వర్. టీనా, విఘ్నేశ్వర్ ఇద్దరికి హాయ్. ఓకే అందరికి కూడా హాయ్. అండ్ రాజేశ్వరి గారు ఫ్యామిలీ తరపున వాళ్ళందరికీ కూడా హాయ్. ఓకే మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. మీకోసం ఒక చిట్కా. టీ కాఫీ ఇష్టంగా తాగుతారు చాలా మంది. మరి వాటి రుచి మరింతగా పెంచుకోవాలి, మరింత ఇష్టంగా తాగాలి అంటే డికాషన్లో కొద్దిగా నిమ్మ చెక్క వేసుకున్నట్లయితే టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఏదైనా కూడా రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు కారం కారంగా ఏం చేస్తున్నారు?
అపోలో ఫిష్ ఫింగర్ అండి. అపోలో ఫిష్ ఫింగర్స్ స్నాక్స్ లాగా ఉంటాయి. Yes అండి, స్నాక్స్. అబ్బా ఇప్పుడు ఈ వెదర్ కి చక్కగా పిల్లలకి చక్కగా విడివిడిగా చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. అవును, చట్పటాగా ఉంటుంది. చట్పటాగా yes, ఉప్పు కారం పులుపు అన్ని బాగా కమ్మగా బాగుంటుంది అనమాట. అసలే చాలా చల్లగా. నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నా. మరి చూసేద్దాం అపోలో ఫిష్ ఫింగర్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో. అపోలో ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అపోలో ఫిష్ 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కోడిగుడ్డు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/4 కప్పు, పెరుగు 1/4 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో రావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసారు. ఫస్ట్ ఆయిల్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ బ్యాటర్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో సింపుల్ తాలింపు అనమాట, చాలా ఈజీ. ఫస్ట్ ఇది కొంచెం కార్న్ఫ్లవర్ మైదా. కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి. సో కొంచెం మైదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా కార్న్ఫ్లవర్ ని, ఇక్కడ కార్న్ఫ్లవర్ అంటారు, బయట వచ్చి కార్న్ స్టార్చ్ అంటారు. ఓహో. వేరే ఫిష్ ఏదైనా వేసుకోవచ్చా దీంతో చేయాలని ఉందా? లేదండి, ఏ ఫిష్ అయినా చేసుకోవచ్చు. బోన్లెస్ బోన్లెస్ ఉండాలి. బేసిక్లీ లీన్ ఫిష్ అంటే చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ పెద్ద ఫిష్ కాకుండా చిన్న కిలో, అంటే ఫ్లాట్ ఫిష్ రౌండ్ ఫిష్ అని ఉంటుంది కదా, మీకు ఫ్లాట్ ఫిష్ లో చాలా బాగుంటుంది. మీట్ వచ్చి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే. సో మీరైతే ఇప్పుడు మీరు చెప్పిన థిన్ గా ఉండాలి ఇవన్నీ అపోలో ఫిష్ లా ఉంది కాబట్టి మీరు అదైతే వాడుతున్నారు. అవునండి. సో ఎక్కువ ఎగ్గొద్దు కొంచెం, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉన్నది. మీరు ఆ ఎల్లో తక్కువగా వేసుకోవాలంటున్నారు, వైట్ వేసేసారు కదా. అంటే నేను ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి, బై మిస్టేక్ పడింది. సో మీరు కంప్లీట్ గా ఎగ్ ఏంటంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అని అంటారు. అవునండి. కొందరికి ఏంటంటే కోటింగ్ బాగా కావాలి, కొందరికి యాక్చువల్ కోటింగ్ తక్కువ ఉండి ఉంటే కొంచెం పర్ఫెక్ట్ కోటింగ్ ఉంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. ప్లస్ మీరు ఆ తాలింపు ఇస్తారు కదా, అది అబ్జర్వ్ అవుతుంది ఆ జ్యూస్. ఓకే. కొంచెం సాల్ట్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు తాలింపులో కూడా కొంచెం సాల్ట్ వేస్తారు కదా. ఓకే. సో ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అవునండి. కోల్డ్ వచ్చేసింది రావు గారు. అవునండి. ఈ వాయిస్ లో తేడా కనిపిస్తుంది. yes yes yes. ఓకే. సో ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు చాలా సార్లు మనం మిక్స్ చేసి కొంచెం ముందుగానే పెట్టేసుకోవచ్చు అని అంటాం కదా, అలా చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. సో అలా అంటే అంటున్నట్టుగా ఉంటే సరిపోతుందా కోటింగ్? అవునండి. అంటే మీకు ఇప్పుడు చూడండి, పైకి వచ్చిన తర్వాత ఎంత కోటింగ్ ఉంటుందో, ఎందుకంటే మీరు ఎగ్ వేస్తున్నారు కదా, మీకు ఆ ఫ్లఫీనెస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొంచెం రావాలి. చూడండి మంచి క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ తాలింపు చేస్తాం కదా, దాంట్లో కొంచెం జ్యూస్ ఉంటుంది, అది అబ్జర్వ్ అయిపోతుంది మీకు. అబ్జర్వ్ అవుతాం ఆ సాఫ్ట్నెస్ ప్లస్ ఆ పులుపు కారం అన్ని అన్ని బాగా దానికి అంటుకుపోతాయి. ఇదైతే ఈజీగానే అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ చూడాలి. ఇప్పుడు ఫస్ట్ గార్లిక్ వేసుకోవాలి. అంటే ఇంత సన్నగా ఎందుకు, మనం తింటున్నప్పుడు అప్పుడు లైట్ గా తగలాలి, తగలాలి ఎక్కువ పేస్ట్ గా ఉండకూడదు, మీకు బాగుండదు అన్నమాట. ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, దాని తర్వాత కరివేపాకు, ఇప్పుడు పెరుగు అన్నమాట. సో ఇప్పుడు సాల్ట్, సో ఆల్రెడీ ఇక్కడ వేసారు కాబట్టి అక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం. ఇప్పుడు ఈ తాలింపు అదే రెడీ అయింది అన్నమాట. కొంచెం క్రిస్పీగా ఉంది కదా. మిక్స్ అవ్వాలి. అవునండి. ఇది మిక్స్ అవ్వడానికి ఎక్కువ 30 సెకండ్స్. ఓకే.
ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కివీ ఫ్రూట్ అనేది మార్కెట్ లో దొరుకుతుంది. ఇది మన దేశం ఫ్రూట్ కాకపోయినప్పటికీ ఇందులో పోషకాలు అయితే చాలా సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి ఎవరికైనా ఉంటే మనకు అంటుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల. ఈ ఫ్రూట్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి చాలా వరకు పెంపొందుతుంది. ఇలాంటి అంటువ్యాధులు అంటుకోకుండా ఉంటాయి. ఇందులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి వీలైనంత వరకు దొరికితే తినడం మంచిది. చిక్కా చూసారు కదా రావు గారు, రెడీ రెడీ అండి. కూర్చోండి. మీకు ఆ స్మెల్ కూడా చూడండి, ఆ గార్లిక్, పెరుగు, మిరపకాయలు, కరివేపాకు. కరివేపాకు సో ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీకు గ్రీన్ చట్నీ అంటే ఇలాగే మీరు తినేయచ్చు. ఇన్ కేస్ మీకు గ్రీన్ చట్నీ సైడ్లో కావాలంటే కొంచెం గ్రీన్ చట్నీ. థ్యాంక్ యూ. సింపుల్. సో అపోలో ఫిష్ ఫింగర్ రెడీ. థ్యాంక్ యూ. అపోలో ఫిష్ ఫింగర్ రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. అపోలో ఫిష్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, మైదా, అపోలో ఫిష్, కోడిగ్రుడ్డు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెరుగు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, వేయించిన ఫిష్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అపోలో ఫిష్ ఫింగర్స్ రెడీ. అపోలో ఫిష్ ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. నేను కూడా రెడీగా ఉన్నాను. ప్లీజ్ అండి. ఎస్. తెలుగులో ఒక మాట అంటారు, బ్రహ్మాండం బద్దలైపోయింది అని. టేస్ట్ వైజ్ చెప్తున్నాను, చాలా చాలా బాగుంది. సాఫ్ట్ గా ఉంది. తింటున్నప్పుడు వచ్చి అబ్బా అనేటట్టుగా అలా ఏం కాకుండా స్మూత్ గా, టేస్టీగా, పుల్ల పుల్లగా విత్ చట్నీతో తిన్నాను ఇప్పుడు నేను. సో అది కూడా కొంచెం స్పైసీ. కొంచెం మీకు పులుపు కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. దానికి నిమ్మకాయ పక్కన పెట్టే సీ ఫుడ్ కి ఇప్పుడు కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఉంది కానీ మీకు ఇంకా కొంచెం కావాలంటే. నిజంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చలికాలం బయట తిరిగితే చాలా మందికి తల భారంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ చల్లగాలి తగలగానే తలంతా బరువుగా, కళ్ళు నొప్పులుగా, ఐబ్రోస్ బరువుగా ఇలా అనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు కొద్దిగా అల్లం రసం తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కాస్త వేడి నీళ్ళలో వీటిని కలుపుకుని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో ఇవాళ నాటుకోడి బిర్యానీ. మీకు నాటుకోడి అంటే ఇష్టం? నాటుకోడి అని కాదు, బిర్యానీ అంటేనే బాగుంటుంది. కాకపోతే డైటింగ్ మూలాన అలా ఉన్నాం, కానీ పర్వాలేదు ఈ పూట కల తినేయచ్చు అనుకుంటున్నాను. సో మామూలుగానే మనం ఊర్లోకి వెళ్తే మాత్రం డెఫినెట్ గా చుట్టాలు వాళ్ళందరూ వచ్చి నాటుకోడితోటే చుట్టాలు వచ్చారు, నాటుకోడితో ఏమైనా చేయాలని చెప్పేసి చేస్తారు. నాటుకోడి బిర్యానీ కానీ, నాటుకోడి కూర, నాటుకోడి పులుసు, రాగి సంగటి అలాగే. సో ఇప్పుడు నాటుకోడి బిర్యానీ అంటున్నారు. కాకపోతే నాటుకోడి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, ప్రాసెస్ పెద్దగా ఉంటుంది అనేది చెప్పారు. నాటుకోడి ఇలాంటి మనం కుకింగ్ టైమ్ లో మనం టిప్స్ అని మాట్లాడు చేస్తూ. ఓకే, సో మీరు ఈజీ కూడా చెప్తారు. Yes అండి. సో నాటుకోడి బిర్యానీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నాటుకోడి బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, పెరుగు 1/4 కప్పు, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు. నాటుకోడి బిర్యానీ ఫస్ట్ దీంట్లో నీళ్ళు పోసేయండి.
సో దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, కొంచెం గరం మసాలా అన్నమాట. చాలు అంతే అంతే. కొంచెం ముత్యను కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో రైస్ కి సరిపడా? అవునండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. సో కొంచెం నెయ్యి, దాని తర్వాత అగైన్ సేమ్ ప్రాసెస్ అన్నమాట, కొంచెం బే లీఫ్. నెక్స్ట్ ఈ గరం మసాలా. సో మసాలా దినుసులు అన్నమాట, హోల్ గరం మసాలా. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఉల్లిపాయలు, సో ఈ బ్రౌన్ అయిన లోపల మనం నాటుకోడి వచ్చి అంత త్వరగా ఉడక్కదు అనమాట, చాలా హార్డ్గా ఉంటుంది. సో దానివల్ల ఏం చేశానంటే నేను ఒక 45 మినిట్స్ ఉడకపెట్టాను సాఫ్ట్గా, ఎందుకంటే మీకు సమ్టైమ్స్ 3-4 విజిల్స్ అంటే కూడా ఒక్కొక్కప్పుడు ఉడకదు అనమాట. అట్లీస్ట్ మీరు 45 మినిట్స్ కుక్కర్లో ఉంచాలి. 8 విజిల్ అవునండి, 10 విజిల్ అవునండి, బాగా ఉడకపెట్టుకుందాం. దాంట్లో కావాలంటే మీరు ఉప్పు, కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. సో దానివల్ల మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కావాలంటే కొంచెం పసుపు వేసుకుని ఆల్మోస్ట్ 8 విజిల్స్ వచ్చినా 10 విజిల్స్ వచ్చినా పర్వాలేదు, హైలో కాకుండా సిమ్లోనే పెట్టి, అంతేనండి? అవునండి. సిమ్లోనే పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చినా పర్వాలేదు, ఉడకనివ్వమంటున్నారు ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్లో పేస్ట్ సో ఇప్పుడు ఇది బాగా రోస్ట్ చేసుకుందాం. ఇక్కడ రైస్ వేసి ఇచ్చేమో పర్వాలేదండి, కొంచెం సోలు పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, దాని తర్వాత కొంచెం పెరుగు, పెరుగు కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇది కొంచెం స్లో చేసుకుందాం. మెయిన్ టైం ఏంటంటే ఈ రైస్ కూడా ఇప్పుడు ఈ పౌడర్, కారం, పసుపు, జీలకర్ర పౌడర్ కొంచెం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా ఆల్రెడీ వేసుకున్నారు మీరు. సో పొడులన్నీ వేసేసారు, వేసుకున్నాం. మరి డ్రైగా అయిపోయినట్టు ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ ఉన్నారు కదండి, సో దీంట్లో వాటర్ ఉంటుంది కదా, ఓకే, సో ఆ వాటర్ తో పాటే తీసేసుకుంటారు. అవునండి. మీరు 8-10 విజిల్స్ వచ్చేదాకా వచ్చి ఇప్పుడు నాటుకోడి ఉడకపెట్టాలని చెప్పారు కదా, మనం కుక్కర్లో పెట్టేటప్పుడు వాటర్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో ఆల్మోస్ట్ ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత అంటే ఇంకా ఏ క్వాంటిటీ అయితే కొంచెం వాటర్ ఉందో ఆ వాటర్ కూడా తీసేసుకుని మీరు దాంతోపాటు చేస్తున్నారు. సో సాల్ట్ వేస్తున్నారా? ఎందుకంటే మీరు మీకు చూసుకోవాలి కదండి, అంటే అక్కడ కూడా సాల్ట్ ఉన్నది, నేను కొంచెం వేసాను, కొంచెం వేసుకుని ఒక 5 మినిట్స్ అది ఉడికే వరకు ఓకే ఒకసారి కలుపుకుందాం. అది క్లోజ్ చేస్తారా, ఓపెన్ లోనే ఉడకాలి? అది క్లోజ్ చేస్తే మళ్ళీ మీకు లిక్విడ్ లిక్విడ్ ఉంటుంది, కొంచెం దగ్గరికి రావాలి. సో అలాగే ఉంచేస్తారు. అయితే అది ఇది రెండు ఉడకాలి కదా సేపు? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మంది ఆఫీసులకు వెళ్లే హడావిడిలో పొద్దున వంట చేసుకుంటారు కదా, పాలు కాసుకుంటారు కదా, వెంటనే తమ పని అయిపోయిన వెంటనే కాస్త వేడిగా ఉన్నా కూడా ఫ్రిడ్జ్ లో పడేసి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు, బయట వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు, ఎందుకంటే దీనివల్ల ఫ్రిడ్జ్ పాడవుతుంది, ఆహార పదార్థాలు కూడా పాడవుతాయి. కాబట్టి కూరలు కానీ పాలు కానీ ఏదైనా కాస్త చల్లబడి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే అవి ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రిడ్జ్ కూడా పాడవకుండా ఉంటుంది. చిక్క చూసారు కదా సరావు గారు, రెడీ? ఆల్మోస్ట్ రెడీ, రైస్ రెడీ అన్నమాట. ఇప్పుడు దగ్గరికి తీసుకుందాం.
సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కి ఉన్నాయి చూసారా, నెయ్యి వేస్తున్నారు, ఈ కొత్తిమీర, పుదీనా, కొంచెం పుదీనా, నేను హ్యాండ్స్ అంటే చెయ్యి కొంచెం అంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, వేయించిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మూత పెట్టేది ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కూడా వద్దు. ఆల్రెడీ మీ రైస్ వచ్చి ఆల్రెడీ 80% కుక్ అయిపోయింది, చికెన్ ఆల్సో మీది రెడీ ఉన్నది. సో ఇది ఒక 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ అంటే మీరు ఆల్రెడీ అన్ని ఉడికించే ఉన్నాయి కదా. అవునండి, మనకి ఇక్కడ 20 మినిట్స్, ఇన్ కేస్ మీకు రైస్ సెంటర్ లో మేము ఓపెన్ చేసుకొని చూసుకుంటే రైస్ బాగా పలుకు పలుగా కొంచెం సాఫ్ట్ గా అయిపోతే మీరు అప్పుడే అయిపోయింది అన్నమాట. సో ఇట్స్ బేసిక్లీ మీరు అప్పుడప్పుడు ఒక 10 మినిట్స్ ఒకసారి మీకు ఎలాగ అన్నం ఎలాగ మీరు చేసుకున్నారు 60% 80% ఆ విధంగా మీరు కాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం అండి, చూడండి. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది. స్పూన్ అండి మీకు చూపిస్తాను నేను, చూడండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది చూడండి పలుకు పలుక. సో మీకు అంత కాన్ఫిడెంట్ మీరు ఇలా చేసుకుంటే తెలిసిపోతుంది మీకు. కొంచెం పలుకుంది. సో అప్పుడు కావాలంటే ఇంకా మీరు ఇలాగే మూసి పెట్టేస్తే కూడా అయిపోతుంది. ఇన్ కేస్ మీకు డౌట్ ఉన్నది అనుకోండి, మాడిపోతుందంటే కింద దోసపైన వేసి దానిపైన ఇది పెట్టుకుంటే మీకు సేఫ్ అన్నమాట. 99% మాడదు. థాంక్స్ ఫర్ చిట్కా. ఓకే, సో అయిపోయిందంటే అయిపోయిందండి, చూడండి. నాటుకోడి బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ, మంచి ఘీ స్మెల్ వస్తుంది. నాటుకోడి బిర్యానీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. నాటుకోడి బిర్యానీ తయారీ విధానం, ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. నాటుకోడిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. బిర్యానీ గిన్నెలో నూనె, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చికెన్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నాటుకోడి బిర్యానీ రెడీ. సో నాటుకోడి బిర్యానీ కూడా రెడీగా ఉంది. ఎవరు ప్లీజ్ అండి, మసాలా తోటి తినండి. మసాలా తోట, మసాలా విత్ ఆనియన్ అన్ని. ఎస్, మసాలా. సో ఆ పై పైన వచ్చి కొంచెం వైట్ రైస్ అది కొంచెం యాడ్ అయ్యాలి, తినడం వల్ల కొంచెం కారం కారంగా ఇది అది అలా మిక్స్ అయిపోయింది అనమాట. రోట్లో దానికదే పచ్చడి చేసేసుకున్నట్టుంది. అంటే చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయింది. మీరు చెప్పారు కదా నార్మల్లీ రైస్ ఇక్కడ సాఫ్ట్గా ఉన్నది, ఆ దమ్లోనే మీరు ఎప్పుడైనా కొంచెం పలుకు పైన ఉంటే లైట్గా కింద నుంచి పైన పైన నుంచి కింద చేసి ఒక 5 మినిట్స్ దమ్ చేసేస్తే ఆటోమేటిక్ అది కుక్ అయిపోతుంది అన్నమాట ఈజీగా. ఇంకొకటి ఏంటంటే నాటుకోడి అనేది మనకి చాలా బాగుంటుంది డిష్, కానీ ఏంటంటే చాలా టైం పడుతుంది, చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు రావు గారు చూపించింది ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించారు మీకు, ఆల్మోస్ట్ ముందుగానే ఉడకపెట్టేసుకోవడం అండ్ రైస్ కూడా. సో బిర్యానీ చేయాలి అన్నప్పుడు అమ్మో నాటుకోడి తట కష్టం అని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేకుండా అలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు, అలా ఈజీ ప్రాసెస్ చూపించారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వంట చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కాటన్ బట్టలు ధరించి వంట చేసుకోవడం మంచిది. అలా కాకుండా ఉల్లన్, సిల్క్, పట్టు బట్టలు ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి, ప్రమాదవశాత్తున ఏమైనా కాలిందంటే మంట చాలా త్వరగా వ్యాపించేస్తుంది. అలా కాకుండా కాటన్ బట్టలు అయితే మంట త్వరగా వ్యాపించదు. అందుకనే ఎప్పుడు వంట చేసుకున్నటప్పుడైనా సరే కాటన్ బట్టలు వేసుకుని వంట చేసుకోవడం మంచిది. మరి ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం.
ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మటన్ కాజు మసాలా. 100 grams ఆఫ్ మటన్ లో క్లోజ్ టు 270 to 290 కిలో క్యాలరీస్ లభిస్తుంది. అలాగే కాజు కూడా యాడ్ చేస్తున్నాం. సో కాజు కూడా హై ఇన్ కార్బోహైడ్రేట్స్. మటన్లో కార్బోహైడ్రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోడరేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా ప్రోటీన్స్ మనకి 100 grams ఆఫ్ మటన్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ లభిస్తుందండి. సో ఓవరాల్గా ఈ రెసిపీ హై ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ప్రోటీన్స్ కూడా. టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక యాంటీ ఆక్సిడెంట్, ఎస్పెషలీ వైటమిన్ సి కానివ్వండి, లేకపోతే మినరల్స్ ఎస్పెషలీ సోడియం, ఇవన్నీ కూడా మనకి టొమాటోస్ నుంచి లభిస్తుంది. కర్డ్ యాడ్ చేయడం వల్ల కాల్షియం అండ్ ప్రోటీన్స్ మనకి ఈ డైరీ ప్రోటీన్ సోర్స్ ద్వారా లభిస్తాయి. సో ఇట్స్ అ హై క్యాలరీ రెసిపీ. సో ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ చాలా మటుకు దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం అవసరం. నెక్స్ట్ రెసిపీ పాలక్ చికెన్ కర్రీ. సో పాలకూర హై ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి పాలకూర నుంచి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ రెసిపీలో హెల్ప్ చేయడానికి మెంతికూర యాడ్ చేసాము ఈ రెసిపీలో. సో మెంతికూర ఒక స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ హై ఇన్ ఫైబర్, అలాగే వైటమిన్ కే కంటెంట్, ఐరన్ కంటెంట్, మిగతా మినరల్స్ ఎస్పెషల్లీ B2, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటుంది. చికెన్లో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుందండి. 100 grams ఆఫ్ చికెన్లో క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ క్లోజ్ టు 150 to 170 క్యాలరీస్ ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ చూస్తే మనకి 22 to 25 grams ఆఫ్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా ప్రోటీన్స్ మనకి చికెన్ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ హై ఇన్ ఫైబర్ అండ్ హై ఇన్ ప్రోటీన్ రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ అపోలో ఫిష్ ఫింగర్స్ డీప్ ఫ్రైడ్ రెసిపీ అండి. సో డీప్ ఫ్రై చేయడం వల్ల హై ఇన్ ఫ్యాట్ కంటెంట్, క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు హై ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ప్రోటీన్స్ హై అమౌంట్స్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఫిష్ యాడ్ చేస్తున్నాం. 100 grams ఆఫ్ ఫిష్లో మనకి క్లోజ్ టు 19 to 22 grams ఆఫ్ ప్రోటీన్స్ లభిస్తుందండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేసామో అది మైదా అండ్ కార్న్ ఫ్లవర్. సో ఈ రెండు కూడా మనకి కార్బోహైడ్రేట్ సోర్సెస్. సో ఇట్స్ డీప్ ఫ్రైడ్ రెసిపీ. అందరూ కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ నాటుకోడి బిర్యానీ. సో ఇట్స్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో ఉన్న రెసిపీ అండి. బాస్మతి రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ లభిస్తుంది, అలాగే ప్రోటీన్స్ హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి ఈ నాటుకోడి నుంచి లభిస్తుంది. కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక కర్డ్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ క్యాల్షియం అండ్ ప్రోటీన్స్ అండి. సో ఇట్స్ హై ఇన్ క్యాలరీస్, హై ఇన్ కార్బోహైడ్రేట్ అండ్ హై ఇన్ ప్రోటీన్స్ రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సో రావు గారు, మీరు చేసిన నాటుకోడి బిర్యానీ, అపోలో ఫిష్ ఫింగర్స్ అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన రెండు వంటలు కూడా డెఫినెట్గా మన వ్యూవర్స్కి నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిపెన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు